ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క కల అధ్యక్ష. ఏదైతే గోదావరి వరద నీరు 63.20 టీఎంసీల నీటిని తరలించి దగ్గర దగ్గర ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశం, 30 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే యొక్క అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకి యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఒక లైఫ్ లైన్ గా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఏదైతే యొక్క ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మరి ఏదైతే ఆ రోజు 2009లో మరి 7214 కోట్లకి పరిపాలనా పరమైనటువంటి అనుమతులు ఇచ్చారు తప్ప తర్వాత ఈ యొక్క పనులకు సంబంధించి ఏం మాత్రం కూడా జరిగినటువంటి పని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అటువంటి సందర్భంలో ఏదైతే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు 2017లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఫేజ్ 1 గా ఏదైతే 10 టీఎంసీల నీటిని దగ్గర దగ్గర 130,000 ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో అధ్యక్ష ఈ ఫేజ్ 1లో మీది కూడా నర్సీపట్నం అందులో కూడా 40,000 ఎకరాల వరకు కూడా ఇందులో ఉంది. ఈ రకంగా ఆయన ఏదైతే 2022 కోట్లకు ఆ రోజు టెండర్స్ ని పిలచడం జరిగింది ఫేజ్ 1లో దగ్గర దగ్గర కొంత ఎర్త్ వర్క్, అదేవిధంగా సర్వే మాత్రం జరిగినటువంటి స్థితిలో మళ్ళీ 2019లో ప్రభుత్వం మారడంతో 2019-2024 5 సంవత్సరాల్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ఫేజ్ 1 కి చేసింది 0 అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే 2020లో ఆర్పాటంగా ఫేజ్ 2 అని చెప్పి ఏదైతే 15,028 కోట్లు ఫేజ్ 2 కి, ఫేజ్ 1 కి 2022 కోట్లు, మొత్తం 17,050 కోట్లు పరిపాలన అనుమతులు అయితే ఇచ్చారు తప్ప 5 సంవత్సరాల్లో 5 రూపాయల పని కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేనిటువంటి పరిస్థితి రికార్డుల పరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇటువంటి స్థితిలో ఏదైతే మరి ఈ రోజు మేము కూడా ఆ నివేదిక తెప్పించి పరిశీలన చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇక ఫేజ్ 2 కి సంబంధించి ఇంకా మెయిన్ కెనాల్, అదేవిధంగా 1 లిఫ్ట్, 3 రిజర్వాయర్స్, అంటే ఏదైతే భూదేవి, విఎన్పురం, తాటిపూడి రిజర్వాయర్స్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అదేవిధంగా పంపు హౌసెస్, అదేవిధంగా R&R, ఇంకా 38,000 ఎకరాలు ఏదైతే సభ్యులు చెప్పినట్లుగా భూసేకరణ కూడా చేయవలసి ఉంది అధ్యక్ష. మరి వీటన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేది అత్యంత అవసరమైనటువంటి ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్లను అన్నింటినీ కూడా అధిగమించి ఈ యొక్క పనులు పూర్తి చేయడానికి పనిచేస్తే తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే సభ్యులు అడిగినటువంటి మరొక క్వశ్చన్ ఏదైతే శారదా నది మీద ఏదైతే బ్యారేజీలు నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఏదైతే ఈ శారదా నది అనేది అనంతగిరి నుంచి ఎస్రాయం వరకు 125 కిలోమీటర్లు ఏదైతే ఉందో మరి ఇక్కడ గ్రోయిన్స్, చెక్ డ్యామ్స్ అంటే దగ్గర దగ్గర 24 స్కీమ్స్ వరకు కూడా ఈ శారదా నది మీద ఉన్నాయి. ఈ దగ్గర దగ్గర 40,000 ఎకరాల వరకు కూడా ఆయకట్టుకి మరి సాగునీరు అందిస్తూ ఉంది. అయితే దురదృష్టం ఈ యొక్క స్కీమ్స్ అన్ని కూడా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్ గా 4 స్కీమ్స్ అయితే మొత్తం దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో 2018లో మనం పునః ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆ రోజు తుమ్మపాల గ్రోయిన్ మరి ఆ రోజు 23.86 కోట్లు 2018లో నిధులు మంజూరు చేశాం. మరి తర్వాత దురదృష్టం 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ పనులన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అదేవిధంగా ఏదైతే గోకివాడ గెడ్డ రెగ్యులేటర్ ఇట్లా ఏదైతే ఈ 4 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 19-24లో 1 రూపాయి కూడా పెట్టకుండా ఇచ్చినటువంటి అనుమతులను కూడా రద్దు చేసి 0 చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకే ఈ రోజు ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేది ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తున్నారంటే నదుల అనుసంధానం అనేది ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం. అంటే ఏదైతే గతంలో మన తెలుగువాడు తెలుగు బిడ్డ కేఎల్ రావు చెప్పేవాడు ఏదైతే ఈ యొక్క గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ అని ఏదైతే నదుల అనుసంధానం ఆ రోజు కేఎల్ రావు గారు చెప్పారు దాన్ని ఈ రోజు ఆచరించాలి. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారం ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఖచ్చితంగా ప్రాధాన్యత తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు రుణం తీర్చుకునేటువంటి విధంగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా మాకు ఏదైతే 7-8 రివ్యూస్ ఏదైతే ఇంటర్నల్ గా డిపార్ట్మెంట్ లో జరిగినప్పుడు కూడా ఉత్తరాంధ్ర మీద స్పెసిఫిక్ గా ఆయన కూడా మరి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఫస్ట్ విజిట్
మరి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించడం, అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ విజిట్ కూడా పోలవరం ఏదైతే మెయిన్ లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడానికే వచ్చారని అంటే చాలా క్లియర్ గా ఆయన ఉద్దేశం ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఈ యొక్క మెయిన్ లెఫ్ట్ కెనాల్ గోదావరి వరద నీటిని ఆ ఉత్తరాంధ్రకి పంపించాలనేటువంటి కృతనిత్యం ఆయన ఉద్దేశం కనపడుతూ ఉంది అధ్యక్ష. అందుకే ఏదైతే మాకు కూడా ఆల్రెడీ పరిపాలనా పరిమిత అనుమతులు కూడా ఆ పోలవరం మెయిన్ లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి మరి ఆర్థిక పరిస్థితి ఇటువంటి స్థితిలో ఉన్నా కూడా 1600 కోట్ల రూపాయలు ఆయన అనుమతులు ఇచ్చి ఆల్రెడీ టెండర్లు దశ కూడా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే వచ్చినటువంటి 5 నెలల కాలంలోనే ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనటువంటి స్థితిలో కూడా ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి మరి ఫస్ట్ ఫేజ్ గా 1600 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఇప్పుడు టెండర్స్ పిలిచి ఏదైతే పనులు రేపు నెలలో ప్రారంభిస్తూ ఉన్నామనంటే ఉత్తరాంధ్రకు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యత అదే ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఆ పనులను కూడా అనుకున్నటువంటి సమయానికి దానికి కూడా నిర్దేశం కూడా ఇచ్చారు అధ్యక్ష. ఏదో మనం టెండర్స్ పిలిచాము ఏదో 4 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో కాదు, మాకు టైం బాండ్ కూడా ఆ ఏదైతే మెయిన్ లెఫ్ట్ కెనాల్ వర్క్స్ కూడా ఇమ్మీడియట్లీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేసి వచ్చే సీజన్కి అంటే 2025 జూలై కల్లా ఏదైతే ఆ యొక్క గోదావరి వరద నీటిని ఉత్తరాంధ్రకు అందించాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు నిర్దేశం చేయడం జరిగింది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష.